ఉండేది ఒకటే, దయచేసి మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తల రాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దిశను దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కేవాళ్ళు ఉంటారు, ఐదేళ్ళ దాకా ఆడ కనపడరు, ఎలక్షన్ మోపుగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన నేను మీకు, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది.